పూజా టీవీ కార్యక్రమాల్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి. ఏంటి గుర్తుంది కదా, పూజా టీవీ యూట్యూబ్ ఛానల్. గ్రహదోషాలు తొలగిపోవడానికి రుద్రాభిషేకం చేయించుకోమని చెప్తూ ఉంటారు. అసలు అభిషేకం అంటే ఏంటి, రుద్రాభిషేకం అంటే ఏంటి, రెండింటికి వ్యత్యాసం ఏమిటి అని అడుగుతున్నారు, తెలియచేయగలరా? అభిషేకం అంటే పంచామృతాలతోటి, జలములతోటి, పళ్ళరసాలతోటి చేసేటటువంటి దాన్ని అభిషేకం అంటారు. అది రుద్రుడికి చేస్తే రుద్రాభిషేకం, సుబ్రహ్మణ్య స్వామి వారికి చేస్తే సుబ్రహ్మణ్య అభిషేకం, గణపతికి చేస్తే గణపతి అభిషేకం, వినాయకుడికి చేస్తే వినాయక అభిషేకం. ఈ విధంగా మనం ఏ దేవతకి అభిషేకం చేస్తే ఆ అభిషేకం అంటారు. కాబట్టి అభిషేకం వేరు, రుద్రాభిషేకం వేరు అనుకోవక్కర్లేదు. మీరు అభిషేకం అంటే ఎవరికైనా చేసేది, మనం ఆ అభిషేకానికి ముందు రుద్రాన్ని పెడితే రుద్రుడికి చేస్తున్నారని అర్థం. ఈ నవగ్రహ దోషాలు ఉన్నటువంటి వాళ్ళు నవగ్రహ బలితో పాటుగా రుద్రాభిషేకం చేయించుకోవాలి. ఒక్క రుద్రాభిషేకం వల్లే నవగ్రహ దోషాలు తగ్గిపోతాయని చెప్పాలని చెప్పడం కాదు, కానీ నవగ్రహ దోషాలు కాస్త తగ్గుముఖం పట్టడం అనేటటువంటి రుద్రాభిషేకం వల్ల ఉంటుంది. కానీ నవగ్రహాలకి, వాటికి ఏ గ్రహానికి సంబంధించి ఆ గ్రహానికి చేసేటటువంటి బలి వల్ల, లేదా నవగ్రహాలన్నిటికీ కలిపి చేసే నవగ్రహ బలి వల్ల నవగ్రహ దోషాలు తగ్గుముఖం పడతాయన్నమాట. ఈ రుద్రాభిషేకం అన్నిటికీ కూడా శాంతిని కలిగించేది. మీరు హోమం చేసుకున్నా అక్కడ రుద్రాభిషేకం, షష్ఠి పూర్తి చేసుకున్నా రుద్రాభిషేకం, తర్వాత ఏమో ఈ గృహప్రవేశం చేసుకున్నా రుద్రాభిషేకం. ఈ విధంగా ప్రతి కార్యక్రమానికి కూడా శాంతినిచ్చేటటువంటిది రుద్రాభిషేకం. కాబట్టి ఈ రుద్రాభిషేకం చేయించుకోవడం అనేటటువంటిది మనకి సాంప్రదాయంగా ఉందన్నమాట.